చెప్పే సమస్య ఏంటంటే గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన సర్పంచుల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కానీ గెలిచిన జనసేన సర్పంచుల్ని వైసీపీ ఇన్చార్జిలు గానీ లేదంటే వారి నాయకులు గానీ చాలా చోట్ల బెదిరించడాలు బూతులు తిట్టడాలు భౌతిక దాడులు చేయడాలు ఉన్నాయి సో దాంట్లో భాగంగా సమిష్టిగా ఒక ఈ ప్రభుత్వ విధానాలను ఈ దౌర్జన్యాలను ఎదుర్కొనే విధంగా ఒక ఫోరం ఉంటే బాగుంటుందని అడుగుతా ఉన్నారు సర్పంచ్ల ఫోరం ఖచ్చితంగా మన నాయకుల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే ఈ మధ్యన మత్స్యపూర్లో కూడా నేను చూశాను ఒక మహిళ సర్పంచ్ మీద దాడి చేయటం వైసీపీ నాయకులు రాజకీయాల్లో బెదిరింపులకి భౌతిక దాడులకి జనసేన పార్టీ భయపడదు మా వాళ్ళు ఎవరు భయపడరు భయపడే వాళ్ళం అయితే పార్టీలు పెట్టాము గుర్తుపెట్టుకోండి అంతేగాని మీరు తిట్టే బూతులకో బెదిరింపులకో భౌతిక దాడులకో దెబ్బ పడే కొద్దీ ఎదురెళ్తాను తప్ప వెనక్కి అడుగు దరఖాస్తు గుర్తుపెట్టు అలాగే ఇక్కడికి వచ్చిన సోదరులందరూ కూడా ఒకటే చెప్తాను మీరు చెప్పిన ఒక సమిష్టిగా ఒక విధానం రూపొందించాలి దీనికి ఈ లాక్డౌన్ తట్టుకోవాలంటే దాన్ని జిల్లా ఇన్ఛార్జీలతో రాష్ట్ర నాయకులందరితో మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ఏ ఏ వ్యవస్థ పెడితే బాగుంటుంది దాని మీద ఆలోచించి ఒక బలమైన నిర్ణయం తీసుకుని మీకు అండగా ఉంటాం థ్యాంక్ యూ మన సేన ఇది నిజమైన సేన భావజాలంతో వచ్చినటువంటి సేన దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్ మన సేన న్యూస్ ఇది అందరికి కావాల్సింది అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.